నేటి పుమయా నదారేయా మా జనమాని కి మా దిధి నదారేడన యేసు పరిషుధా నామమనా నేటి పెక్షకులగా వాక్యము వినుచున్న ప్రతి బిడ్డకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఎవరైతే ఫస్ట్ టైం మొట్టమొదటిగా నేర్పుమయ నజరయ పరిచర్య ద్వారా తిలకిస్తున్నారో వారందరినీ ప్రేమపూర్వకముగా అభినందిస్తూ వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఎందరో నేర్పుమయ నజరయ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడుచు తమ ప్రార్థన అవసరతలు అక్కర్లు రాయిచు ఎంతగా వాక్యము ద్వారా దీవించబడుచున్నారో వారు తమ యొక్క టెలిఫోన్స్ ద్వారా తెలియపరుచున్నారు ఈరోజు ప్రత్యేకముగా మీకు తెలియపరుచున్నాను ఎవరైతే ఈ వాక్యము ద్వారా ఆశీర్వదించబడి తమ అమూల్యమైన కానుకలు పంపించుచున్నారో వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు వ్యక్తిగతముగా తెలియపరచున్నాను మీ ప్రార్థన అవసరతలు అక్కర్లు టెలిఫోన్స్ ద్వారా తెలియపరచండి అలాగనే ఉత్తరముల ద్వారా వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియపరచవచ్చు మీ కొరకు ప్రార్థిస్తాం మీ కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన మహిమకరమైన కార్యమును బట్టి నా హృదయం ఎంతో ఉప్పొంగుతుంది ఇంకా ప్రార్థన చేయాలి ఇంకా వాక్యం అందించాలి అనే ఆసక్తి నాలో ప్రభువు కల్పిస్తున్నాడు ఒక రీతిగా మీరు వాక్యం వినుట ద్వారా ప్రార్థనలు కోరుట ద్వారా మీరు వాక్యాన్ని నమ్ముచున్నారు ప్రార్థన నమ్ముచున్నారు ప్రభువుని నమ్ముతున్నారు ఈ దీనదాసు కూడా నమ్ముచున్నారు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ ప్రత్యేకమైన డెబ్భై ఐదవ స్వతంత్ర దినోత్సవం భారత భూమి స్వతంత్రాన్ని నొంది డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుకొనిన భరతమాతగా భారతీయులుగా మనము ఆగస్టు పదిహేనవ తారీఖున స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటూ భారతదేశంలో పుట్టినందుకు మనకి ఇవ్వబడిన మత స్వాతంత్ర్యము వాక్ స్వాతంత్ర్యం నిమిత్తము ఎంతగానో సంతోషిస్తూ దేవుణ్ణి మహిమపరుచుదాం ఈ డెబ్భై ఐదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా మీ ముందుకు వాక్యం ద్వారా వచ్చిచున్నాను అది లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము పది నుంచి పదిహేడు వరకు వచనాలు ఉన్నవి ఇందులో ప్రాముఖ్యమైన రెండు వచనాలు మీకు చదివి వినిపిస్తాను అది లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనము యేస్ ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పెను పదమూడవచనములో ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచను అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుకొని నా స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఈ రీతిగా మీ ముందుకు వాక్యం ద్వారా రావడానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను నేను పుట్టక ముందే పది సంవత్సరముల క్రితమే భారతదేశానికి స్వతంత్రము వచ్చింది అందులో ఎందరో మహానీయులు ఈ స్వతంత్ర పోరాటములో ప్రాణాలు అర్పించారు ఆస్తుల్ని అర్ అర్పించారు ఎన్నెన్నో త్యాగాలు చేశారు ఆ పోరాటం పోరాడిన వారు సహజమైన మరణాలు పొందారో లేక ఆనాటి రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ న్యాయ చట్టం ప్రకారం మన దేశ భారతదేశ పోరాటంలో వారు హతులైపోయారో తెలియదు తరతరాలు మారిపోతున్నాయి ఎన్నో తరాలు ఇప్పుడు మన కళ్ళ ముందు యువతరము ఉంది ఈరోజు మనము నిష్కప్టముగా పరిశీలించుకుంటే అందరికీ మనము హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వతంత్ర శుభాకాంక్షలను తెలియపరుస్తాం కానీ ఎంతమందికి నిజముగా ఎప్పుడు స్వాతంత్రము వచ్చింది ఎటువంటి మహానీయుల త్యాగము ద్వారా వచ్చింది వారు చేసిన త్యాగాలేమిటి పోరాటాలు కల్పించింది ఏమిటి ఏ రీతిగా బలైపోయారు వారి చరిత్ర నేటి తరానికి తెలియదు ఇప్పుడు నేను నిన్ను సూటీగా అడిగితే ఎంతమంది పేర్లు నువ్వు చెప్పగలవు ద మోస్ట్ హైయెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అత్యున్నతమైన పోరాటాలు జరిపిన స్వతంత్ర వీరుల పేర్లు ఎంతమంది చెప్పగలరు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి సుభాష్ చంద్రబోస్ ఇలాగున గొప్ప గొప్ప నాయకులు ఈ మహానీయులు వారి భార్య బిడ్డల్ని ఆస్తుల్ని అన్నిటినీ అర్పించేశారు నేటి తరములో మనము ఈ భూమి మీద స్వతంత్రులుగా జీవించాలని ఎందుకు వచ్చింది ఎలాగ వచ్చిందో కూడా తెలియని తరముగా మారిపోతున్నాం ఆధ్యాత్మికముగా కూడా నేను నిన్ను ప్రశ్న వేస్తున్నాను ఎన్ని సంవత్సరముల నుంచి నీవు క్రైస్తవుడుగా విశ్వాసిగా చలామణి అవుతున్నావు అమ్మ నాన్నల చెప్పిన మతపరమైన భక్తిలో నేను విశ్వాసనే నేను క్రైస్తవుని అంటున్నావేమో కానీ నిజమైన ఆధ్యాత్మికమైన స్వతంత్రం నీకు వచ్చిందా నీకు ఆధ్యాత్మికమైన స్వతంత్రాన్ని కల్పించిన కల్వరలో ప్రాణాలు త్యాగము చేసి నిన్ను స్వతంత్రులుగా చేసిన నజరేడని ఎస్సు ఆయన నీకు తెలుసా వ్యక్తిగతముగా తెలుసా నీ హృదయంలో చెరగని ముద్రగా ఆయన ఆయన వాక్కు నీలో ఉన్నదా ఈరోజు ప్రశ్న వేసుకో మనము పాపం నుండి విడుదల పొంది ఉన్నాము ప్రైజ్ ద లోడ్ దేవునికి స్తోత్రం బలహీనతల నుండి విడుదల నొంది ఉన్నాము తరతరాలుగా చెప్పుకుంటున్నాము కథలు కథలుగా కానీ ఈరోజు నేను వేసే ప్రశ్న నీకు అసలైన సిసలైన విడుదల మానసికంగాను ఆత్మరూపే గాను శారీరకముగాను స్వతంత్రం ఇచ్చిన యోధుడు దైవ కుమారుడు నజరైడని యేస్సు ఒక విశ్వాసిగా నీకు వ్యక్తిగతముగా తెలుసా ఈరోజు మీ ముందుకి ఒక ప్రత్యేకమైన స్త్రీని ఆధ్యాత్మికమైన తలంపులతో నిలబెట్టి ఆమె ఏ రీతిగా యేసు క్రీస్తు ద్వారా విడుదల పొంది ఉన్నదో మీకు చెప్పాలని కోరుచున్నాను ఈ చదవబడిన పాఠ్యభాగంలో సందర్భం అది విశ్రాంతి దినం ఆ విశ్రాంతి దినమున యేసయ్య సమాజ మందిరంలోనికి వెళ్తాడు ఆయన అప్పటికే వెరీ ఫేమస్ ప్రీచర్ ప్రముఖుడైన ప్రసంగికుడు ఆయన కీర్తి వ్యాప్తి చెందింది గొప్ప ప్రసంగికుడు ఏసయ్య అందుకే సమాజ మందిరములకు వచ్చినప్పుడు ఆయన వాక్యమును ఎత్తిపెట్టి మాట్లాడుచున్నప్పుడు ఆ వాక్యము ఎలాగూ వారి హృదయాలు నెరవేర్చబడతాదో ఏ రీతిగా తన జీవితము తన నరావతారము ద్వారా నెరవేర్చబడుచున్నదో ఈ పరిశుద్ధ గ్రంథములున్న లేఖనములు పైకెత్తి మాట్లాడుచున్నాడు సమాజ మందిరములో ఏసయ్య పలుకు ద్వారా అమ్మా నీవు నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని చెప్పినప్పుడు ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచిన స్వతంత్ర దినోత్సవ ఆమె అనుభవించింది ఈరోజు ఆమెను గురించి మాట్లాడుతూ మూడు విషయాలు మీకు తెలియపరచాలని కోరుచున్నాను మొట్టమొదటిగా ఖండించబడిన ఖైదీ ఈమె సామాజికంగా ఫ్రమ్ ద సోషల్ ఆస్పెక్ట్ సమాజము ఆమెను వెనుక నెట్టివేసింది పద్దెనిమిది సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ అనగా ఒక జీవిత ఖైదీ ఆమె న్యాయస్థానం ఇచ్చిన తీర్ప సమాజం ఇచ్చిన తీర్పు ఏల ఈమె పద్దెనిమిది సంవత్సరాలు నడుము వంగిపోయింది ఆమెలో ఉన్నది మరణకరమని వ్యాధి కాదు కానీ ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ ప్రజల యొక్క ఒత్తిడి ఆమెను నిన్ను వంగి వంగేటట్లు చేస్తుందేమో నిలబడవలసిన పౌరుడు ఏల నేలను చూస్తున్నాడు ఏల నేలను తల ఏల స్వతంత్ర అని అనుభవించలేకపోతున్నాడు సోషల్ ప్రాబ్లం మతపరమైన ప్రాబ్లం సమాజ మందిరంలో ఉన్న అధికారి కోపపడి ఆమెకు కలిగే విడుదల విషయంలో ఆనందించడానికి బదులు నీవు ఇలాగునే ఉండు ఎప్పుడో ఒకప్పుడు విడుదల పొందుదువు కానీ ఇప్పుడు కాదు అని కర్మ సిద్ధాంతానికి ఆమె నుసటిని రాయబడి రాతగా వదిలేశాడా మతం ప్రాణరక్షణకే కానీ ప్రాణమును భక్షించడానికి కాదు మతం మనిషిని బ్రతికించడానికి మానవత్వాన్ని పెంచడానికే కానీ మరణహోమం సృష్టించడానికి కాదు మతం ఎంతకాలం అయితే దేశం ఒక ప్రాంతం మతపరమైన మతన్మోదముగా నిలబడతాదో ప్రాణభక్షిగా మారిపోతాదో మతం అక్కడ నిజమైన స్వాతంత్రం లేదు ఈనాడు మనకి కావాల్సింది ద రియల్ ఇండిపెండెన్స్ డే మానవుని యొక్క ఔనత్యం భారతీయుని యొక్క పౌరుని యొక్క ఔనత్యం పెరగాలి ఎదగాలి ఏమి ఖండించబడ్డాది మతపరముగాను అదే రీతిగా సాంఘిక పరమ గాను మరి ఒకటి నేలను వంగిన ఫిజికలీ కండెంప్ట్ ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు ఎవరి మాటల ద్వారా దాగుకొని నేలను చూసి తల వంచుకునే నేస్తమగా మారిపోయావో తెలియదు నేస్తమా ఈరోజు నిన్ను చూస్తున్నాడు అమ్మా అయ్యా మమ్మీ డాడీ అని పిలుస్తున్నాడు ఆ పిలుపుని విను మరలా నిటారుగా నిలబడు ఆయన ఖండించబడిన స్త్రీని మరి ఒక మాటగా చెప్తున్నాను ఆమె కనీకరించబడిన ఖైదీ యేసు స్వామిని చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు ఎంత చక్కని మాట ఏసు ఎవనని చూసినా ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూచి నిన్ను ఖండించడం కానీ నీవు కావలసిన వ్యక్తిగా డాడీగా మమ్మీగా మారాలని కనికరం చూపించే స్వతంత్రం అది నీవు మారాలి నీ షేప్ మారాలి నీ ఫ్యూచర్ మారాలి నీ భవిష్యత్తు మారిపోవాలి సమాజంలో నీ స్థానం మారాలి మారబోయే తల్లిగా తండ్రిగా కొడుకుగా కూతురుగా ఆయన నిన్ను చూస్తున్నాడు ఆయన కనికరములో అది ఉంది ప్రతి కట్ల నుండి విడుదల మతం ఆమెకున్న కట్ల నుండి విడుదల ఇవ్వడానికి ఇష్టపడలేని వేళలో క్రీస్తు నసరేడిని యస్సు ఆమె కట్ల నుండి విడుదల ఈ కట్ల నుండి విడిపింపదగదా అని ఏసఐ అనుచున్నాడు ఈరోజు నిన్ను చూసి కూడా అంటున్నాడు మతం ఏమందో సమాజం ఏమందో నీ కోడల్ని ఏమందో మీ అత్తని ఏమందో నీవేలా కృంగిపోతున్నావో ఇప్పుడు ఏసఐ అంటున్నాడు నీవు విడుదల పొందుటకు అర్హురాలువు నా కనికరము నీ ఎడల కనపరచబడుచున్నది అమ్మా నీ బలహీనత నుండి విడుదల నీ కట్ల నుండి విడుదల ప్రియమైన నేస్తమా ఏసయ్య దృష్టిలో మనిషి యొక్క విలువ చాలా గొప్పది ఆనాడు ఆమెకు విడుదల కలుగు చేసినప్పుడు మతమేమందో తెలుసా మేము పశువుల యొక్క మెడ కట్లను విడిపిస్తాము గాడిది యొక్క కట్లైన విడిపిస్తాము కానీ పద్దెనిమిది సంవత్సరం నుంచి కట్టబడిపోయిన ఈ స్త్రీకి మాత్రం విడుదల కలుగు చేయము ఎక్కడ విలువ ఉంది పశువుకి విడుదల కలుగు చేయడానికి మనము తాప్రయపడుతున్నామా లేక మనిషి యొక్క బానిసత్వం నుండి విడుదల చేయడానికి మనము తాప్రత పడుతున్నామా అది ఎదురుచోడు ఏసయ్య ఈ సృష్టిని ప్రేమిస్తున్నాడు ఆకాశ పక్షుల కన్నా మీరు బహుశ్రేష్ఠులు అన్నాడు కానీ దాని విలువ మాత్రం మీరు దేవుని స్వరూపం ఈ సృష్టి కన్నా పైనవారు పశువుల కోసం ఆకాశ పక్షుల కోసం వెజిటేరియన్ కోసం నాన్ వెజిటేరియన్ కోసం సిద్ధాంతాలు మతాలు ఎన్ని వచ్చినా అసలైన సిసలైన మతం మనిషికి విడుదల కలిగి చేయాలి ఆత్మకు విడుదల మనసుకు మెంటల్ విడుదల ఫిజికల్ శారీరక భౌతికమైన విడుదల అదే ఏసో అంచున్నాడు ఈమె ఈ కట్ల నుండి విడిపింపదగదా ఈమెకు అర్హత లేదా కనికరాం కనికరాం యేసు స్వామిని చూచి రమ్మని పీలిచి అమ్మాని పలకరించి చక్కని ప్రవచనం నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు ఏ స్వామిని చూచి ఆమె మీద చేతులు ఉంచి సన్నిహిత సంబంధం దేవుడు మనిషి నుండి కోరుకునేది సన్నిహిత సంబంధం ద టచ్ స్పర్శ ఈరోజు నీవు ఒకవేళ ఖండించబడిన ఖైదీగా నీ ఇంటిలోనో నీ బలహీనతను బట్టో నీ వ్యసనాలు బట్టి ఉంటే నిన్ను చూస్తున్నాడు నీ భర్తను చూస్తున్నాడు నీ మాట వినని నీ కొడుకులు కూతుర్లను చూస్తున్నాడు ఆయన కనికరిస్తున్నాడు నీ బిడ్డల్ని పిలుస్తున్నాడు ప్రజల్ని పిలుస్తున్నాడు రండి 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 ఏ ఉన్న గొప్ప కనికరాం రమ్మనే కనికరాం పో అనే కనికరం కాదు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా ప్రభు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాడు వస్తే ఆయన చేతి ఉంచుతాడు నీ మానసికమైన భావోద్రేకాలను బాధను తొలగిస్తాడు ఈమె కనికరించబడిన ఖైదీ మాత్రమే కాదు చివరగా ఈమె క్షమించబడిన ఖైదీ ఏ ఫర్గివేను మద వాట్ ఏ వండర్ఫుల్ క్షమించబడ్డాది కాబట్టే ఆమె సమాజ మందిరంలో ఒక భక్తురాలుగాను ఒక పరిశుద్ధురాలుగాను అక్కడ ఏసయ్యామను ఎత్తి చూపించలేదు క్షమించాడు కాబట్టే గతం క్షమించబడ్డాది వెంటాడుచున్న పాపములు క్షమించబడి ఉన్నవి వెంటాడుచు బానిషలుగా చేస్తున్న మతపరమైన ఆంక్షలు క్షమించబడ్డాయి ఇప్పుడు ఆ సమాజ మందిరంలో ఏసయ్యా ఆమెను ఎలా క్షమించాడో తెలుసా ఈమె అబ్రహాము కుమార్తె ఆయను డాక్టర్ ఆఫ్ అబ్రహాం నా ప్రియమైన నేస్తమా ఈరోజు దేవుడు నీవు ఏ రీతిగా బంధకములు ఉన్నావో చూస్తాడు నీ ఎడల ఏ కనికరము కావాలో చూపించి నేను స్వతంత్రులుగా చేస్తాడు నిన్ను స్వతంత్రులుగా చేయడమే కాదు ఈ మేక్స్ యూ సిటిజన్ ఆఫ్ హెవెన్ అబ్రహాము కుమార్తెవే హెచ్చించేశాడు ఆ స్త్రీ యొక్క పాత్రను ఒక విషయం తెలుసా నీకు పరిశుద్ధ గ్రంథము మొత్తములో పద్దెనిమిది సంవత్సరాలు ఏ రీతిగా శిక్షించబడి ఖండించబడినా ఆమెను పలకరించి చేతులుంచి ఆమెను బలపరిచి ఆమెను అబ్రహాము కుమార్తె అని సర్టిఫికెట్ చేశాడు మరి ఏ స్త్రీకి ఆ సర్టిఫికేట్ ఇవ్వబడలేదు పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీ అబ్రహాము కుమార్తె అని అనబడడం ఈ సమాజ మందిరములో పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనత ఉన్న ఈ తల్లినే ఉచ్చరించాడు అబ్రహాం కుమార్తె లోకాసు వార్తలు అబ్రహాం కుమారుడు ఇతడే ఇతని ఇంటికి రక్షణ వచ్చిందని పొట్టి జకరతో అన్నాడు మంచిదే అది కేవలము పురుషులకి ఇవ్వబడిన స్వతంత్రం మాత్రమే కాదు ఏసయ్య మానవత్వములో ఏసయ్య తత్వములో స్త్రీలు పురుషులు సమానులే నీ ఆరాధనకు వచ్చినప్పుడు దేవుని భక్తుడిగా భక్తురాలుగా వస్తున్నావా లేక దేవుని బిడ్డగా వస్తున్నావా ఎంతకాలమైతే ఒక భక్తుడిగా భక్తురాలుగా వస్తావో అంతకాలము మనిషి మనిషికి దూరముగా ఉంటావు దేవుడికి చాలా దూరముగా ఉంటావు ఎప్పుడైతే నీవు క్షమించబడి నీ పాపముల నుండి ఏసురక్తములో కడుగబడి దేవుని కుమారుడిగా కుమార్తెగా దేవుని బిడ్డగా మార్చబడితే అప్పుడే నిజమైన స్వతంత్రం నిజమైన విడుదల ఏ చైల్డ్ అఫ్ గాడ్ లెట్ అస్ చిల్డ్రన్ అఫ్ గాడ్ నేటి ప్రపంచానికి కావలసింది కరోనా వ్యాధిగ్రస్తులు కాదు ప్రజలు కాదు రోగులు కాదు నేడు ప్రపంచానికి కావలసింది మన సమస్యలు మానసికమైన బానిసత్వాలు ఆర్థికమైన బానిసత్వాలు సామాజికమైన బానిసత్వాలు వీటి నుండి విడుదల పొందాలంటే ఒకటే ఒక పరిష్కారం ప్రతి ప్రజా దేవుని బిడ్డలు కావాలి మస్ట్ బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అది ఎలాగో తెలుసా అది ఎస్ క్రీస్తు దేవుని బిడ్డలుగా మనకు అధికారం ఇస్తాడు నీవెవరో ఇప్పుడు ఖండించబడిన ఖైదీవా లేక కనికరించబడిన ఖైదీవా లేక క్షమించబడి దేవుని కుమారుడు ఆయన ఖైదీవా ఈ డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవం నాడు నీవు తెలుసుకోవలసిన సత్యం మన జీవితాలు రాజకీయముగా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఖండించబడ్డాది ఖైదీలుగా బ్రతికా ఎందరో చేసిన పోరాటములు బట్టి వారి కనికరము ద్వారా వారి త్యాగాల ద్వారా పోరాటం వచ్చింది ఇప్పుడు నిజముగా మనమందరము భారతీయులం సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆధ్యాత్మికముగా కూడా యేసయ్య నీ ఏడల కనికరం చూపించి తన ప్రాణాలర్పించి తానే కట్టబడి తానే కొరడాలతో కొట్టబడి తానే ముళ్ళ కిరీటం ధరించి తన ప్రాణాలర్పించి మూడవ దినమున లేచి నేను జీవించుచున్నాను మీరును జీవించుడి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అందుకే ఈరోజు ఆహ్వానిస్తున్నాను దేవుని చేతుల్లో పడు ఒక ఆకారం లేని రాయి శిల్పి చేతిలో పడితే ఆ శిల్పి తీర్చిదిద్దితే దానిని రాయి అన్నారు శిల్పం అంటారు ఒక చెత్త కాగితం కవి చేతిలో పడితే ఆ కాగితం మీద కవి రాసిన గీతలు రాతలు అది చెత్త కాగితం అనే తరువాత పలకరించరు కవిత్వం అంటారు తెల్లకాయతం మీద మహాత్మా గాంధీ బొమ్మ పడితే దానిని ధనమన్నారు రూపాయి అన్నారు బలహీనతలో ఉన్న ప్రజలు దేవుని చేతిలో పడితే వారు దేవుని బిడ్డలని పిలువబడతారు ఈరోజు నువ్వు దేవుని బిడ్డలుగా మారి సామాజికముగాను నీవున్న సొసైటీలో స్వతంత్రులుగా ఉంటూ నీ స్వతంత్రం ఎందరికో స్వతంత్రం కల్పించే వ్యక్తిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆహ్వానిస్తున్నాను యేసు దగ్గరికి రా నీవు నీ ఇంటివారు స్వతంత్రలు అవుతారు పరమతండ్రి నీ ప్రియకుమారిని యేస్సు పరిశుద్ధ నీ పాదు సనిధికి వస్తున్నా నువ్వు మా తండ్రివి మేము నీ బిడ్డలం ఈరోజు వాక్యం ప్రతి బిడ్డను పేరు పేరునని చేతులు పెట్టున్నాను ఏసయ నీవు గొప్ప కనికరము గల దేవుడవు నీ కనికరము క్షమాపణ వరకు తీసుకువెళ్తుంది ఆ క్షమాపణలోనే మేము కలువరి దగ్గర స్వతంత్రలోకి చున్నాము తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి ఈ క్షమాభిక్షతో స్వతంత్రులమైన మేము తండ్రి అని పిలువగలుగుచున్నాము దేవా ఈ సమయాన్ని అని వాక్యమైన ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరతల్ని చేతిలో పెట్టుచున్నాం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ఇప్పుడే ముట్టుము ఎటువంటి వ్యాధులు ఏ రకమైన రుగ్మతల నుండి ఎన్ని సంవత్సరం నుంచి బాధపడుచున్నా ఇప్పుడే నీ చేతులుంచి స్పర్శించమని అడుగుచున్నా అమ్మా అయ్యా నీ బలహీనతల నుండి నీ విడుదల పొంది ఉన్నావు ఏసు క్రీస్తు నిన్ను స్వస్థపరిచియున్నాడు ఈ వాక్య వింటున్న బిడ్డలు ఎవరైతే ఆర్థిక బంధులతో నలిగిపోతూ కృంగిపోయారో తల ఎత్తుకునే వారిగా చెయ్యినైనా అప్పులు బాధల నుంచి అవమానాల నుంచి విడుదల కలుగుచ్చేయి నీవు మా ఆలోచనకర్త మంచి ఆలోచనలిచ్చి నడిపించి అప్పులు ఊపిలో నుంచి బయటికి తీసుకురా అవమానాల నుంచి విడుదల విడుదల కలుగచ్చేయు ఉద్యోగాలు లేని బిడ్డలకు మంచి జాబ్స్ రావాలి ఎవరైతే ఈరోజు తమ వ్యాపారాలని తమ పనుల్ని ప్రారంభిస్తున్నారో ఈ వారంలో వారి పనులు సఫలము కావాలి వారి గంతులు వేస్తూ యేసయ్య మా ఎడల కృప చూపించి ఉన్నాడు అని సాక్ష్యం ఇవ్వాలి ప్రతి వ్యాపారాన్ని దీవించము అభివృద్ధిపరచము ప్రతి నిరోధక సమస్య నుంచి విడుదల చేసి సుస్థిరమైన ఉద్యోగాలు చూపించి కుటుంబానికి ఆశీర్వాదకరముగాను సంఘానికి సాక్ష్యముగా నిలబెట్టమని అడుగుచున్నాం వివాహము కాని కుమారులు కుమార్తెలకు నీవు దాచియించిన వారి జీవిత భాగస్వాములను వారికి చూపించి చక్కని వివాహాలు జరగాలి శుభకరమైన ఆనవాలు ఈ మాసంలోనే ఈ వారంలోనే శుభకరమైన వర్తమానం వినిపించినైనా శుభకరమైన సూచనలు తండ్రి ఈ బిడ్డలందరినీ దీవించుము మా ప్రభుత్వాన్ని తండ్రి సరిహద్దులో పోరాడుచున్నా మా యొక్క యోధులను సైనికులను భద్రపరచునైనా వారి గృహాలకి ఎప్పటికప్పుడు మంచి వార్తలు అందేటట్లు క్షేమము కలిగేటట్లు దేశానికి వారి కుటుంబాలకి క్షేమము కలగాలి ఈ కరోనా సీజన్లో ప్రభు ప్రభుత్వం వారు అధికారులు డిపార్ట్మెంట్స్ వైద్య సిబ్బంది తమ ప్రాణాలని పెనముగా పెట్టి కష్టపడుతున్నారు మా క్షేమము కొరకు వారు ప్రయాసపడుచుండగా వారికి క్షేమము దేవా వారి ఇళ్లలో క్షేమం దయచేయ కరోనా వ్యాధితో బాధపడుచున్నా ప్రతి బిడ్డను ఇప్పుడే వేస్తున్నాము ఆ వ్యాధిని గద్దించుతున్నాం ఊపిరితిత్తులకు శక్తి నిమ్ము స్వస్థతనిమ్ము మరలా తిరిగి లేవాలి కుటుంబంతో కలవాలి సంతోషించాలి అద్భుతాలు చేయమని అడుగుచున్నాం సమస్త జ్ఞానానికి మించిన శాంతి సమాధానం ప్రతివాని హృదయానికి కావలిగా ఉంచమని ఏస్సు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభు ఆయన యస్సు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యోన సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలకు మరి ముఖ్యముగా నేడు వాక్యం ప్రతి బిడ్డకు సదా తోడే గాక ఆమె మరలా వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు సెలవు గాడ్ బ్లెస్ యూ అడ్రస్ बिशप डॉक्टर के आर सिंह नेरपुमया नजरिया यू सी आई एम सेंटर कोदेश पालम विशाखापटनम 531163 थ्री वन वन सिक्स थ्री आंध्र प्रदेश इंडिया फोन नंबर नाइन फोर फोर जीरो वन Seven, three four, seven, seven, seven